రక్తహీనత, పౌష్టికాహార లోపం ఉన్న గర్భిణీ స్త్రీలు, బాలింతలను, పోషణ లోపం ఉన్న చిన్నారులను గుర్తించి విముక్తి కల్పించడానికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ హరీష్ అన్నారు. పోషణ్ అభియాన్ మాసోత్సవం సందర్భంగా మహిళా, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని ఆడిటోరియంలో అనుబంధ శాఖలతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ జ్యోతి ప్రజ్వాలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా గర్భం దాల్చిన నుండి 1000 రోజుల పాటు పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో బలహీనంగా ఉన్న పిల్లల బరువు చూసి పౌష్టికాహారం అందేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. భవిష్యత్తులో శ్రేష్టమైన మానవ వనరులను అందించడానికి ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, వైద్యులతో పాటు సంబంధిత అధికారులు సమిష్టిగా కృషి చేస్తూ గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ వైద్య, ఆరోగ్య శాఖ, పంచాయతీ, మున్సిపాలిటీ అధికారుల సమన్వయంతో పనిచేస్తూ పౌష్టికాహారం అందించడంలో ఉన్న అంతరాలను గుర్తించి వాటిని అధిగమిస్తూ తల్లిదండ్రులలో అవగాహన కల్పించి పోషణ లోపం లేని జిల్లాగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి జయరాం నాయక్, డిఆర్డీఓ శ్రీనివాస్, డిపిఓ తరుణ్ కుమార్, డిఎం అండ్ హెచ్ఓ వెంకటేశ్వరరావు, డాక్టర్ సుమిత్ర, వైద్యాధికారులు, సిడిపిఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. స్కూల్లో జాయిన్ అయిన తర్వాత టీచర్స్ ఎలాగైతే వాళ్ళ మెంటల్ యాటిట్యూడ్ ని ఒక మంచి పౌరుడిగా కాన్సన్ట్రేట్ చేయాలంటే ఫిజికల్ గా ఖచ్చితంగా బాగుండాల్సి వస్తుంది. అట్లా ఫిజికల్ గా బాగుండాలంటే మన ప్రోగ్రామ్ ఆఫీసర్ చెప్పినట్లు ఏదో ఒక నెల రెండు నెలలు చేయడం కాదు, ఆ అడాల్సెంట్ ఒక ఒక అమ్మాయి గర్ల్ చైల్డ్ తన అడాల్సెంట్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత, చైల్డ్ బర్త్ అయిన తర్వాత వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలంటే రకరకాలుగా మన డిమెచ్ గారు చెప్పినట్లు వాళ్ళకి కరెక్ట్ ప్రోటీన్ ఉండాలి, కరెక్ట్ కాల్షియం ఇంటేక్ ఉండాలి, ఐరన్ కరెక్ట్ ఉండాలి, ఫోలిక్ యాసిడ్ ఉండాలి, విటమిన్స్, రకరకాల విటమిన్స్ అన్ని సమతుల్యంగా ఉండాల్సిన కంపల్సరీగా ఉండాలి. అందరికీ అవగాహన ఉంటుంది కానీ దాని ఇంపార్టెన్స్ చాలా మందికి తెలియకపోవడం వల్ల కూడా ఒక ప్రాబ్లం. సో ఖచ్చితంగా అందరికీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉంది.